బాబు మా అమ్మాయి గారికి ఏమైంది బాబు? ఏం కాలేదు, పార్టీలో రెండు గ్లాసులు ఎక్కువ తీసుకున్నారంతే. మేడం గారు రూమ్ ఇక్కడ వచ్చి రండి బాబు. బాబు ఈ రోజుల్లో కూడా మీలాంటి ఉన్నారంటే నమ్మలా పోతున్నాను బాబు. సరే సరే, ఎన్కే గారు పడుకున్నారు కదా? అవును బాబు, పడుకున్నారు బాబు. కుక్కలు ఏం పర్లేదు బాబు, కట్టేసి ఉన్నాయి. మీరు రండి బాబు, అమ్మాయి గారి బెడ్రూమ్ పైన ఉంది బాబు. రండి బాబు రండి. బాబు ఇలా అయ్యండి అయ్యా. కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను. ఐ రియలీ లైక్ యు రా. నాకు కూడా మీరంటే చాలా ఇష్టం అండి. బాబు ఈ రోజుల్లో కూడా మీలాంటోళ్ళు. అరే బాబు దండంరా, పదరా, ఆవిడ పడుకున్నారా, పద. బాబు బాబు, మేడం గారు ఏమి తినకుండా పడుకున్నారు, మధ్యలో లేవచ్చు. ఏదైనా ఫుడ్ అరేంజ్ చేసి పెట్టు బాబు. ఈ రోజుల్లో అరే ఆపరా బాబు, ఎందుకు చంపేస్తున్నావు? పొగిడి కూడా ప్రణాళిక తీయవచ్చని ఫస్ట్ టైం చూస్తున్నాను. వస్తారా బాబు? బాబు బాబు, ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు. ఓహో, మ్యాటర్ ఇంటి దాకా వచ్చిందా? చెప్తా. చేతులు చేతులు కడుకోరా. ఏమంటలేదురా. నాయుడు గారు బాగున్నారా? బాగున్నా బాగున్నా అండి. ఏందన్నా అన్ని సలాగున్నాయి, ఒక్కడు కూడా వేడిగలేదు. సరే ఇంకా తీసుకో. టాయిలెట్ వెళ్ళి సుయ్యి వంటి పోసడమేనా? చేతులు కడిగేది లేదా? ఎందుకు బే వాటర్ వేస్ట్ తింటావా? ఏడ్చావు వెదవా, నీలాగే 10 మంది వాటర్ వేస్ట్ అని కడుక్కోవడం మానేస్తే ఏమవుతుందో ఆలోచించు, నీకు అలవాటేగా. ఒరేయ్ చేతులు చేతులు కడుక్కోవాలా? ఏమంటలేదురా. వాంతి చేసుకున్నదాకా నీతో అర్థం కాలేదు అతనికి. ఇంక ఇప్పటి నుంచి టాయిలెట్కి వెళ్తే చేతులే కాదు, ఏకంగా స్నానం చేసేస్తాడు. యాదవన్నది యాదవ, నేను చెప్పా కదా మామ, కూల్ జస్ట్ చిల్ మ్యాన్, అందుకే చెప్పినప్పుడు వినాలి. మొత్తం ఏంట్రా ఈ సర్ప్రైజ్? ఇంతకీ మీదేరు మీదేరు తప్పకుండా నెక్స్ట్ ట్రై చేయండి. గర్ల్ ఫ్రెండ్ దొరకనంత వరకే రా ఫ్రెండ్కు వెయిట్, దొరికిన తర్వాత లైట్. రేపు నువ్వైనా అంతేగాని పద చూసిన చాలే. చెయ్ నీ మామ తాళి డోసుకోవడానికి వచ్చాడు నా సినిమా థియేటర్కి. ఇంటికి వెళ్ళి స్నానం చేసి డట్టి ఫెల్లో. షాపింగ్ అంటే సినిమాకి తీసుకొచ్చాడు, సినిమా అయితే 100 రూపాయలతో పోద్దని చిచ్చి.
అబ్బా, ఆ కిరణ్ గారితో చూసిన సినిమాని మళ్ళీ వాసు గారితో చూడాల్సి వస్తుంది. అయ్యో, అరే సిద్ధు, థియేటర్ దాకా వచ్చిన నీ లవ్ ని బ్రేకప్ దాకా ఎలా తీసుకెళ్తానో చూడు. హాసిని, కొంచెం బయటికి వెళ్ళొస్తాను. గురుజీ, ఫస్ట్ టైం మీరు ఇచ్చిన గిఫ్ట్ శాపంలా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా వైఫై 4G నెట్వర్క్ లాగా నాకి టార్చర్ ఏంటండి బాబు. గురుజీ, రొమాన్స్ చేయడానికి నీ బాస్ తప్ప నేను పనికిరానా? ఏంటి మీ రొమాంటిక్ లవ్ స్టోరీ? రెస్టారెంట్లు, పబ్లు, థియేటర్స్ వరకేనా, బెడ్రూమ్ వరకు వచ్చేసిందా? అది నీకు మిచ్చేసిందా? అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నారు. నీకు మాటలతో చెప్తే అర్థం కాదురా. ఏంటిది పిచ్చా మీకు? అవును, నీ పిచ్చే. నీకిచ్చిన ఆఫర్ ఇంకా ఓపెన్ గానే ఉంది, ఆలోచించుకుని కాల్ చేయి. ఓకే, ఏ సిద్ధు.